అంకలా ఓకే హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ ఏంటంటే మా పెట్రోల్ పైపు బైక్ ఉండే పెట్రోల్ ఓపెన్ అయ్యి క్యాన్ కీ అయితే ఓపెన్ కాలేదన్నమాట. సో అందుకోసం నేను చూసి చూసి చాలా ఇంకా లాస్ట్కి ఒక మెకానిక్ ఇచ్చాను, పెద్ద మెకానిక్కి. సో ఆ మెకానిక్ ఏంటంటే ఇంకా బోర్ ప్రయత్నాలు చేస్తుంది, మీరు చూసి ఎన్నిసార్లు తిప్పుతారో అది చూడండి. తాళం తీసేది తెచ్చా చూడండి, ఎవరైనా తాళం పెట్టి ఓపెన్ చేసి వచ్చారు సరే, మన తాళం తీసి మరీ సెట్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే అప్పుడు మేము ఊరు వెళ్తున్నాం అనమాట మా అక్క వాళ్ళ దగ్గరికి. అక్కడ వచ్చేసి బైక్ రిపేర్కి వచ్చింది, సురేంద్ర తిప్పి తిప్పి సాల్ అయిపోయింది ఇంకా దాన్ని. అది ఎంత చేసినా కానీ ఓపెన్ కాలేదు. ఆ కీ తయారు చేశారైతే అది షాప్ క్లోజ్ చేసి ఎక్కడో వెళ్ళాడంట. ఆయన వచ్చేంత వరకు వెయిట్ చేయడం, ఎందుకని అక్కడ ఉండేవాళ్ళు చాలామంది వాళ్ళ కీస్ పెట్టి చాలా ట్రై చేశారు కానీ రాలేదు. అది ఇంకా తప్పదురా నాయన అని ఇంకా ఆయన కోసం వెయిట్ చేసామన్నమాట. ఆయన వచ్చిన 10 నిమిషాలకే అది తయారైపోయింది. పిల్లలు ఇంకా జ్యూస్ కావాలి, ఇవి కావాలి, అవి కావాలి అంటున్నారు. సో ఏంటంటే నేను మళ్ళీ కొద్దిసేపు తర్వాత సురేంద్రకి అక్కి ఇచ్చేసి పిల్లలు తీసుకెళ్ళి జ్యూస్ తాపించుకొని వచ్చారు అనమాట. మేము వచ్చేసరికి ఆయన వచ్చాడు. సో తెల్లారేసరికి అసభా పరిస్థితి ఇదనమాట చూడండి. ఇప్పుడే కళ్ళు తెరిచింది, కళ్ళు తెరిచినప్పుడు నవ్వుతుంది చూడండి, దయ్యం చిన్న దయ్యం. నన్ను కడితే ఇంకా నిద్రపోతున్నాడు, అంటే కొంచెం లైట్ జర్నీ చేసి అలసిపోయినాం కదా అందుకనమాట. ఏమి ఇంకా మూగుతున్నాం, పొద్దున లేచి అసుపాప కళ్ళు చేసి ఎక్కడో నా బాగా చూస్తుంది కానీ ఎక్కడ తింటే చుట్టూ జనాలు ఉండేసరికి కొంచెం షాక్ అయిందిలేండి. పిల్లలంతా బాగా ఆడుకున్నారు, అంటే ఇక్కడికి వస్తే పిల్లలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇండ్లమ్మటి తిరగారు, వాకిళ్ళతో మౌనికలతో బాగా ఆడుకుంటుంటారు అనమాట. వాళ్ళు ఏంటంటే ఇల్లు దాటిపోరు. ఇంకా ఆల్రెడీ యుద్ధం మొదలెట్టినారు బొమ్మ కోసం. అదంతా ఏంటంటే యాప పూత చూసేయండి, ఇంకా వీడియో మాట్లాడుతుంది చూసేయండి. ఇంకా సుబ్బు టీ కోసం కొట్లాడుతున్నాడు పొద్దున్న లేచి బాయ్. కానీ వీళ్ళకి ఏమైనా చెప్పేది లేకపోతే ఎవరికి బ్లూ టీ చేసి ఉంటుంటారా? ఏంది జలుబు చేసింది, జలుబు తగ్గాలంటే పొద్దుటూరు పోయి రావాలా? ఉన్నారా ఫ్రెండ్స్? ఏందే బాలిక అంటారావు? మీ అన్నను పట్టుకొని నువ్వే బాలిక అంటే ఇంకా మేమే వినాలా? అది కాదు, మీ అన్న నువ్వే బాలిక. ఈడేంది బామ్మర్ది అంటున్నాడు? అదే ఈడ షెల్లెల అన్న బాబాది అని ఏంది ఇది, ఏం పంచాయతీ ఇది? ఓయమ్మా ఏం కష్టం అన్నావు అమ్మా, పొద్దున్న లేచి నడుము నచ్చినాయా? కానీ వీడు చెప్పు, వీడు చెప్పు. సో మేమైతే లైట్గా మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసినాము. ఎందుకంటే నిన్న మార్నింగే రావాల్సింది, బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నిన్న 6 నుండి మేము ఇంటికి వచ్చేసరికి 8 అయిందిరా. సో మా అక్క వాళ్ళ ఊరికి ఏంటంటే గంట 6 బయలుదేరినాం ఇంటి దగ్గర నుండి. అంటే మేము దగ్గర బయలుదేరింది 5:30 బయలుదేరితే అక్కడ ఏంటంటే మా హార్లగొడ్డ కొంచెం రిపేర్ వచ్చింది అనమాట బైక్. సో అదేంటంటే పెట్రోల్ ట్యాంక్ మూత రాలేదు, దాన్ని తిప్పి 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 మళ్ళీ తాళాలు కీ తయారు చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ దాన్ని కీ తయారు చేయించి అదంతా క్లీన్ చేయించి అక్కడికే 6 అయింది. మళ్ళీ ఆ దుర్గాకి ఓకే ఫ్రెండ్స్ వచ్చినాను కదా రాత్రి, అందరు రాత్రి షాక్ అయ్యారు అనమాట, చెప్పకుండా వచ్చినాం. అక్కడ వెళ్ళేది అయితే మా బావ అనమాట. ఎక్కడ వెళ్ళేది? అక్కడ వెళ్ళేది మీ బావనా? అంటే ఊరికి వెళ్ళేదా చెప్తే? సో ఏంటంటే అక్కడ ఉండేది మా బావ. అంటే బాగుండవని అడగవే మా అన్నని రాత్రి. రాత్రి అయితే ఇప్పుడు వీళ్ళ ముందర అడగాలి కదా నువ్వు, వాళ్ళకి తెలియాలి కదా వాడేంది రిపేర్ చేస్తున్నాడు. ఇది పాపం ఫ్రెండ్స్ ఒక నాలుగు నెలలు తప్పినాడు ఫ్రెండ్స్, దావ వెనక ఊరి కనుక లేక ఈ అటుపక్కల పోయినా తప్పైనాడు. మొత్తానికి అయితే ఏం చేస్తున్నారు, ఒక కటింగ్ ప్లేట్ ఇంకో కటింగ్ ప్లేట్ని ముందు మీ అన్న ఒకరినైనా పూర్తి చూపెట్టి ఊరికే మా అన్న అంటే మా మీ అన్న కాడ కొంచెం మీ అన్న కాడ కొంచెం ప్రేమ అలా పంచుకోవా. సంపుతరా నన్ను వీడియో కోసం ఎప్పుడు చూడలేదు అనుకుంటే మా బావ పేరు వచ్చేసి చల్సయ్య. ఏంది ఏమన్నావే?
ఈయన వచ్చేసి మా బావ అంటున్నావా? అంటే ఆయన పేరే మా బావనా? ఏందో మా అన్న బోగులు పట్టుకొని తిరుగుతున్నాడు, అది పట్టుకొని తిరుగుతున్నారు. మా అన్న ఫ్రెండ్స్ ఆడుకుంటారు ఫ్రెండ్స్. పోయి నీ పొద్దుటూరు దాకా ఏందే నువ్వు గానం కరుచుకో. ఇది మరి దారుణమే. ఏ ఎగ్జిబిషన్ కోతివి? మబ్బులు తీసుకున్నారు పిల్లలు లెగేసుకొని సరిపోయినది. ఏ పడేమండి నాకు అదేంది మిద్దెలు బిల్డింగ్లు అంతే కదా. అయినా నువ్వు ఇట్టి మా అన్నను కదా అడగాల్సింది, ఇట్రా నీకు మంచి వ్యక్తిని చూపించా, ఇట్రా నీకు మంచి వ్యక్తిని చూపించా అట్ట అట్ట అడగనికి ఇక్కడ కూర్చొని అడగంగా. అవునే మీ మీ అన్న మీ అన్న నీకు రాకపోతే మా అన్న రావాలా నీకు? అవు మర్రి మీ అన్న మేము తీసుకోడు ఇన్నావారా ఇన్నావారా ఏమంటుంది? పరువు ఆయరా ఐ మీన్ డైరెక్ట్ మమ్మల్ని పట్టించుకో అంటుందిరా. మిక్సీ కొని అంట కొనిరా మిషన్ కొట్టి ఫ్రీగా ఇచ్చా అంటుంది ఆయన. అయినా మా అన్న తిక్కితే దిగిన దొరకట్లే అన్నాడు కదరా. అవుతుంది అక్క ఏడుతుంటే చెప్పు. సో మొత్తానికి అయితే వాళ్ళ అన్నగాడ అయిపోయింది ఫ్రెండ్స్ పంచాయతీ. రే నందు. సో మొత్తానికి అయితే ఇంకా వచ్చినారు ఫ్రెండ్స్ వాళ్ళ జాన్ డిగ్రీ దోస్తు, అలాగే వాళ్ళ అక్క అయినటువంటి చిన్నయ్యంగమ్మ కాడికి వచ్చినారు. ఏమేనా అవుతావు మళ్ళీ చిన్నయ్యంగమ్మే కాదు, అదే నేను ఎక్క కంటే నువ్వే అయితే ఉండవు. అంటే మన అంటే వాళ్ళ పాలు లోపలట్టుకుని మన పాలు బయట పడేసినారా? అంతే అంతే నువ్వు ఈమె తలకాయ పెట్టుకుంటావులే, పెట్టుకో మన తలకాయ పెట్టుకో. పెద్ద మనిషి మలకరయ్యే, పెద్ద పెద్ద మనిషి మలకరయ్యవా? ఏ వాళ్ళు ఆడవాళ్ళకి ఇచ్చారే, ఇంకా వాళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళు ఇల్లేళ్ళు వాళ్ళంతా మన వాళ్ళకి ఇచ్చారు ఏదో ఉండరు వాళ్ళు. అద్దా పోయి తొంగి చూస్తుంది. అసమ్మ చూడరు వాళ్ళ పెద్దదాని కోసం ఎట్ట పోయిందో అట్టయింది. ఇంకా అలుగుతుంది అలిగింది ఇంకా పోతుంది ఇంకా రోడ్డు పట్టుకొని ఇంకా చూ తలకాయ కిందికి వేసుకుని వచ్చింది ఇంకా. నువ్వేం చేస్తున్నావు? వంకాయ కూర చేస్తా అన్నారు. నేను తినకపోతే మీరు తింటారా? అబ్బా ఇవన్నీ సెంటిమెంట్ అలా పనికిరావమ్మా. బయట 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 యుద్ధాలు జరుగుతున్నాయి. ఏం చేస్తున్నావు వంట పని వంటక్క? ఏం చేస్తున్నావు? మీరు నేర్పించా కదా ఎమ్మికి వేసి నాలుగు దెబ్బ దెబ్బ అనాల లేచి అప్పుడు ఎందుకే పిల్లం కొట్టమని చెప్తున్నావు? ఇప్పుడు నీ ముక్కు చూపెట్టలేంలే, నువ్వంతరా ముక్కు. వీళ్ళిద్దరు ఒక పార్టీ అనమాట, అందుకోసం వచ్చి పిల్లి పక్కన కూర్చోనుంది. వీళ్ళిద్దరు ఒక పార్టీ అనమాట. ఐమిదుడు ఈమిదుడు అదనే ఐమిదుడు పీక్కుంటుంది.
అబ్బా దామగాడే ఏం కత్తులు లేవని చేతులు తీసుకొని రావా? నువ్వు ఇంత మంచి జాతులు పెట్టావు లేకపోతే కోతి జాతులు పెట్టావు? అంటే ఇప్పుడు నువ్వు దేశానివే పాపం భయపడతారా వాళ్ళు? నువ్వు దేవసేన అంటే పాపం ఊరేసుకుంటా దేవసేన. ఒకటి సార్ దగ్గర ఒకటి ఆకలైతే ఇంతనెట్టు నేరేటండి. ఓయే ఇంత దారుణంగా తింటున్నావు వీడియో అల్లాతదిలే ఆకలి ఏదని చెప్తా అంట. అంటే ఇదే అంత అర్థం చూసుకో. ఎవరికెళ్ళి అక్కడ నుంచి చెల్లిన మాట అయితే అంతే అంతే. మీరు ఎంత కోతి జాతర పుట్టిన తప్పే లేదు. అంటే ఇప్పుడు మీరు ఆది మానవులా అట్టని ఒప్పుకోరి? మేము ఆది మానవులు అనే అంటే ఏ ఆది మానవులు బట్టలు వేసుకురే ఏదో శర్మ శర్మ జంతువులు దామగాడు దామగాడు ఒక్కడ ఆడుకుంటున్నాడు. వీళ్ళందరూ ఏదో తాళ ఓయమ్మ ఈమె తాడ ఆట ఆడుతుందంట. ఏ